ఎస్వీ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మేము ముందుకు హైదరాబాద్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా రకాల వెహికల్స్ ఉంటాయి, కార్లు కానీ గూడ్స్ క్యారీలు కానీ చాలా రకాల వెహికల్స్ ఉంటాయి. ఈ విధంగా బైక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక్కొక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే శ్రీరామ్ ఆటోమాల్లో ఒకవేళ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే దాని ప్రాసెస్ ఎలా, ఇంకోటి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫస్ట్ మనం ఆ వెహికల్ వేలం పాట ఎలా జరుగుతుంది, ఈ వీడియోలో పూర్తి వివరాలతో మీకు చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఈ శ్రీరామ్ ఆటోమాల్ గురించి ప్రతి ఒక్క వివరాలు కూడా మీకు చెప్తాను. ఇలాగే మరిన్ని ఇటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం, మరిన్ని ఇటువంటి ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం మన ఎస్వీ వెహికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీరామ్ ఆటోమాల్లో వెహికల్ని ఎలా కొనాలో మరియు శ్రీరామ్ ఆటోమాల్లో ఎలా వెహికల్ని వేలం పడవేయాలో, ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా శ్రీరామ్ ఆటోమాల్లో ఏమేం పనులు చేయాలో ఈ వీడియోలో మనం చూసుకుందాము. ముందుగా మనం శ్రీరామ్ ఆటోమాల్లో వెహికల్ని వేలంపాట చేయడానికి శ్రీరామ్ ఆటోమాల్కి 20,000 రూపాయలు డిపాజిట్ చేయాలి మరియు 120 రూపాయల సర్వీస్ ఛార్జ్ కట్టాలి. ఒకవేళ మీరు కనుక వేలంపాటలో ఎటువంటి వెహికల్ని తీసుకున్నట్టయితే మీ 20,000 రూపాయలు మీకు తిరిగి ఇస్తారు, సర్వీస్ ఛార్జ్ మాత్రం తిరిగి ఇవ్వరు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వెహికల్కి స్టిక్కరింగ్ వేసి ఉంటుంది. ఎందుకంటే స్టిక్కరింగ్ వేసిన వెహికల్ ప్రతి ఒక్కటి కూడా వేలం పాటానికి సిద్ధంగా ఉందని అర్థం. ఒకవేళ స్టిక్కరింగ్ వేయని వెహికల్ వేలం పాటకు సిద్ధంగా లేనని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా రకాల వెహికల్స్ ఉంటాయి, ట్రాక్టర్లు కానీ గూడ్స్ క్యారియర్ కానీ బైక్స్ కానీ ఇలా చాలా రకాల వెహికల్స్ ఉంటాయి. మీరు వెహికల్ని తీసుకోవాలంటే మీరు ముందుగా చేసిన 20,000తో పాటు మీకు ఒక బుక్లెట్ ఇస్తారు శ్రీరామ్ ఆటోమాల్ వాళ్ళు. ఆ బుక్లెట్లో వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్ వివరాలు ఉంటాయి, మోడల్స్ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. వెహికల్ని తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక మెకానిక్ లేదా వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలిసిన వారితో వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత మీరు ఆ వెహికల్ వేలం పాటకు వచ్చిన తర్వాత వేలం పాట పాడుకోవాలి. ముందుగా శ్రీరామ్ ఆటోమాల్ ఒక వెహికల్పై ఒక ఫిక్స్డ్ రేటు ఫిక్స్ చేస్తారు, దాని ప్రకారం మాత్రమే శ్రీరామ్ ఆటోమాల్లో వేలం పాట జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీరామ్ ఆటోమాల్లో వేలం పాట ఎలా జరుగుతుందో మనం చూసుకుందాం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీరామ్ ఆటోమాల్లో వేలం పాట జరుగుతుంది. మనం వేలం పాట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేలం పాట చేయాలి, ఎందుకంటే రేటు విషయంలో చాలా పొరపాట్లు జరుగుతాయి. తక్కువ మోడల్స్లో ఉన్న వెహికల్స్ కూడా ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. సో అందుకే వేలం పాట జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా బిడ్డింగ్ వేయాలి. ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు శ్రీరామ్ ఆటోమాల్లో వెహికల్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీతోని ఒక మెకానిక్ని తీసుకొని రండి, ఎందుకంటే వెహికల్ కండిషన్ మోడల్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. అలాగే బిడ్డింగ్ విషయంలో కూడా
ఈ వెహికల్కి ఎంత రేటు పెట్టాలో కూడా మీకు మెన్షన్ చేస్తారు. దాని ప్రకారం మాత్రమే మీరు శ్రీరామ్ ఆటోమాల్లో వేలం పాట చేసుకోవాలి. ఈ శ్రీరామ్ ఆటోమాల్ వచ్చేసి వారానికి 2 రోజులు మాత్రమే వేలం పాట చేస్తారు. ఆ 2 రోజుల గురించి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ విధంగా శ్రీరామ్ ఆటోమాల్లో వేలం పాట జరుగుతుంది. మరిన్ని ఇటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం, అలాగే ఈ శ్రీరామ్ ఆటోమాల్ గురించి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కావచ్చు. టైం పాస్ కాల్స్ అస్సలు చేయకండి. ఇటువంటి ఎక్సైటింగ్ వీడియోస్ కోసం మన ఎస్వీ వెహికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.